ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు డిఏ ఇవ్వాలి ప్రభుత్వ సలహాదారు సజ్జలకు ఉపాధ్యాయ నేతల వినతి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు రెండు విడుదల కరోబత్యం నిధులు తక్షణమే విడుదల చేయాలని పలువురు ఉపాధ్యాయ నేతలు డిమాండ్ చేశారు వారు బుధవారం ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని గురుకుల ఎయిడెడ్ ఉపాధ్యాయుల విరమణ పెంపునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ ఏపీజీఎల్ఐ రుణాలు విరమణ అనంతరం ఫైనల్ పేమెంట్లు సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లింపులు కొన్ని నెలలుగా జరగలేదని చెప్పారు వెంటనే వీటిని చెల్లించాలని కోరారు విరమణ చేసిన ఉద్యోగులకు కమ్మిటేషన్ గ్రాట్యుటీ కూడా వెంటనే చెల్లించాలన్నారు గురుకుల ఎయిడెడ్ ఉపాధ్యాయుల విరమణ వయసు పెంపునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు హెచ్ఎంలకు ఎంఈఓలకు జోనల్ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని శాశ్వత బదిలీల కోడ్ తయారు చేయాలని విజ్ఞప్తి చేశారు సజ్జలను కలిసిన వారిలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి రెడ్డి పటబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి రెడ్డి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి పటబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపుసరామ్ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు